అయితే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోవచ్చు కదా సార్? 100%. థ్యాంక్ యూ సార్. మంచిది, కూర్చోండి. ఎక్కడికండి ఆయన? చార్లీ చాప్లిన్ చూడడానికి అమెరికాకి వెళ్తానంటే వీసా అరేంజ్ చేశాను. ఓహో, చార్లీ చాప్లిన్ చచ్చిపోయి చాలా కాలం అయింది కదా సార్? నిజమా? ఈ మొక్కడికి చెప్పకాయ బాబు, ఆల్రెడీ 50,000 తీసుకుని వాడేశాను. ఈయనెవరు? సత్యనారాయణ మూర్తి గారు. మా ఊర్లో బాగా చదువుకున్న ఆయన, డబ్బున్న ఆయన, అమెరికాలో ఈయనకు తెలిసిన కావలసిన వాళ్ళు ఉంటే ఏ ఆవకాయ అప్పడాలో పంపించాలి, అంతే కదా? కాదండి, ఈయన గారినే పంపించాలి. పంపించేద్దాము. అది పంపించండి, ఆయన పంపించేస్తారా? డబ్బు ఎంత ఖర్చు అవుద్ది? ఎంత అంటే మాక్సిమం 50,000. ఈ 50,000 ఇంకో 10, 60,00,000 అయితే వెళ్ళిపోవచ్చు. సర్లే, ఇంతకీ ఎప్పుడు వెళదాం అనుకుంటున్నారు? మీరు ఎప్పుడు పంపిద్దాం అనుకుంటున్నారు? టికెట్ ఈజీగానే దొరుకుతుంది, కాకపోతే వీసా దొరకనే కొంచెం ప్రాబ్లం అవుతుంది. మీరేమనుకున్నట్టు మాట్లాడగచ్చా? ఏం పర్లేదు, అడగండి. వీసా అంటే ఏంటండి? మీకు తెలియదా? ఈయనకి తెలియదంటరా? ఒక్క నిమిషం. అమెరికా వెళ్ళాలంటే ఆ దేశం ఇచ్చే పర్మిషన్, దాన్నే వీసా అంటారు. అది పాస్పోర్ట్ ఉందా? వెళ్ళి దిగొస్తాను. పాస్పోర్ట్ అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాదు, ఈ బుక్ ఉందే. పాస్పోర్ట్ కావాలంటే ఏం చేయాలి సార్? అప్లై చేయాలి, లేకపోతే నాకు 10,000 సప్లై చేసినా పర్లేదు, 1 వీక్లో అరేంజ్ చేస్తా. ఇప్పుడు వీసా రావాలంటే ఏం చేయాలండి? ఇంజనీరింగ్ MBBS చేయాలి. ఇప్పుడు మనం MBBS చేసేయగలమంటా? నువ్వు తలుచుకుంటే వారం రోజుల్లో చేసేసి. ఇప్పుడు మాస్టర్, నేను MBBS చేసేద్దాం అనుకుంటాను. MBBS చదువుతావా? ఏం వేళాకోళంగా ఉందే? పోనీ, ఎవరిదైనా వీసా దుబ్బాయిచ్చండి. బొక్కలో దోస్తారు. వీసా లేదు, పాస్పోర్ట్ లేదు, చదువు లేదు, ఉద్యోగం లేదు, తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, అమెరికాకి వెళ్ళిపోవాలి. నా వల్ల కాదయ్యా, నేను పంపించలేను. ఈ రోజు కాదంటరా, వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం, ఇంకా నన్ను ఆలోచించుకోలేవరా? తొందర చించండి. నీకు పెళ్ళైందా? ఒకే ఒక్క దారి విన్ను, నన్ను తిట్టకూడదు. మరి తిట్టండి, నేను గ్యారంటీ చెప్పండి. గ్రీన్ కార్డ్ అని ఒకటి ఉంటుంది. నా దగ్గర పింక్ కార్డు ఉంది సార్. పింక్ వైట్ రేషన్ కార్డు కాదయ్యా. మరి అమెరికాలో చాలా కాలంగా ఉంటున్న విదేశీయులకి అక్కడే శాశ్వతంగా ఉండడానికి పర్మిషన్ ఇస్తారు, దాని పేరే గ్రీన్ కార్డ్. ఆ గ్రీన్ కార్డు ఉన్న అమ్మాయిని ఎవరినన్నా పెళ్లి చేసుకుని ఆ అమ్మాయితో పాటు అమెరికాకి వెళ్ళిపోవచ్చు. రేషన్ కార్డు ఉన్న అమ్మాయిని పట్టుకోవచ్చు, కానీ గ్రీన్ కార్డు ఉన్న అమ్మాయిని ఎక్కడ వెతుకుతాం సార్? వెతకాలి మరి. నమస్కారం అండి. తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్. కాఫీ. అబ్బా, కాఫీ ఎక్స్ట్రాడినరీగా ఉందమ్మా. అసలు దాన్ని చెయ్యి తగిలితే చాలు, ఏదో అయిపోతుంది అంతే. కరెక్టే సార్. షుగర్ తక్కువ. నా కూతురని చెప్పుకోవడం కాదు కాని వేణు, ఈ రోజుల్లో పుట్టాల్సింది కాదనుకో, వంచిన తల ఎత్తదు. మెండొప్పేమో సార్? వినయం. నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఒక్కొక్కప్పుడు నేనే పెంచానా ఈ పిల్లని, నాకల్లోనే ఇలా తయారైందని. అవునండి, చాలా షుగర్ ఎక్కువైంది. కొంచెం డికాషన్ కలిపిన. ఆ చెప్పిన మాట వినటం గానీ తల ఊపడం గానీ ఎక్కువ చదువుతున్నాను అనుకోకపోతే నాన్న, నోట్లో 4 లేని పిల్లలకు. అవునా? ఏవండి? చెప్పండి. మాట్లాడాలి. నువ్వు కింద ఉండు, నేను మాట్లాడుస్తా. చెప్పండి. పర్లేదు, నువ్వే మాట్లాడుకోనే. నాకు తోచింది రాశాను, మీకు అర్థమైంది చదువుకుని, అనిపించింది చెప్పండి. అంకుల్, ఒక్క నిమిషం. సత్య, నువ్వా? ఎందుకు ఇలా చేసావు? ఈ షాంపూ మంచిది కదా? నేను మాట్లాడేది దాని గురించి కాదు. మరి
నా కన్నీ మనసుని కలంగా చేసి, కలలన్నీ ఇంకలా పోసి, ఆశల్ని అక్షరాలుగా రాసి, నా ప్రేమని పేపర్ని చేసి ఉత్తరం రాస్తే కనీసం దానికి రిప్లై కూడా ఇవ్వవా? అది అసలేం జరిగిందంటే నాకు అర్థమైంది సత్య. అసలు అది నువ్వు చదవలేదు కదూ. చదవలేదా? చదవలేను. నిజం చెప్పాలంటే నాకు ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ రాదా? యా, నేను 7 దాకా చదివాను. తర్వాత నువ్వు స్కూల్కి వెళ్ళేదా? ఆ పైన మా ఊళ్ళో స్కూలే లేదు. అయితే నీకు నిజంగా ఇంగ్లీష్ రాదా? శైలు, నాకు హిందీ కూడా రాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.